ఎద్దున్నది దున్నుటకై అది నిషిద్ధార్థంగా మరి చెప్పిన మాట బాగు ఏమండి మీరు ముందు చవర్గొద్దన్నారు తర్వాత కవర్గా తర్వాత పవర్గా తర్వాత తవర్గా లే తవర్గా పవర్గా అది ఇప్పుడు మీకు కవర్గొద్దు అంతే కదా ఎద్దున్నది దున్నుటకై ఆధారి గారు కృష్ణుడు సాక్షాత్ భగవంతుడు అంటారు కదా పూర్ణావతారం అని కూడా అంటారు ఆయనకి ఉచిత అనుచితాలు ఏం తెలియబట్టుందేమండి ఇంద్రప్రస్థానికి వెళ్ళి అద్దిర సోలమ్మే హలము కవర్గ కదా మీకు వద్దు అద్దిర సోలమ్మే హలము అటుని అదే నీరమ్ము నీ చేతులు సోలం ఉందా ఒక ఎత్తుతో దున్నగలిగిన వాడివి నాగలికి బదులు సోలాన్నే హలం నాగలిగా ఉపయోగించుకోవచ్చు మరి నీరుద్దా ఆ ఊదల జలము నెత్తి మీద నీళ్ళున్నాయే నీ దగ్గర ఎట్టుకుని దిగజాను అలాగా యాచన చేసుకుంటా ఉంది కదా బాబు కాస్త ఏదో మడి దున్నుక ప్రత్యేక వచ్చు బహిలో సుమతి అన్నారు కదా అందుకు నువ్వు దున్నుకుని బతకచ్చు కదా అని అడుగుతున్నావు అనమాట ఎద్దున్నది దున్నుటకై అద్దిరసుల అద్దిరసూల మెహలము ఔరల జలము అయిందండి మీరు ఏదో అన్నారు ఈ కృష్ణుడికి ఒకసారి సరే చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తాడు ఈయన ఉచిత అనుచితాలు తెలియవేమో అనిపిస్తుంది అంటే ఆయన తెలియని వాళ్ళకి తెలియవరండి చెప్పండి ఇంద్రప్రస్థానికి వెళ్ళి ధర్మరాజుకు భీమసేనుడికి కూడా ఆయన పాదాభివందనం చేస్తాడు అని చెప్తారు భాగవతంలో ధర్మరాజుకి భీమసేనుడికి కూడా కృష్ణుడు పాదాభివందనం చేసి అర్జునుడి కౌగిలితో సత్కరించారు అని చెప్తారు ఆయన సాక్షాత్తు భగవంతుడాయే ఆయన ధర్మరాజుకి భీమసేనుడికి పాదాభివందనం చేయటం ఏమిటండి ఒక్క విషయం చెప్పాలి చిన్న సవరింపు ధర్మరాజుకు మాత్రం పాదాభివందనం చేశాడు భీముణ్ణి అర్జునుడిని కూడా కౌగిలించుకున్నాడు నకులుని సహదేవుణ్ణి ఆశీర్వదించాడు భీముడికి పాదాభివందనం చేయరా ఎందుకు అంటే ఆయన భగవంతుడు అవ్వచ్చు ఇంకే కుచేలుడు వచ్చాడు దగ్గరకు స్థాయి ప్రకారంగా ప్రోటోకాల్ ప్రకారంగా కుచేలుడు చాలా భేదవాడు ఇతడు చాలా అష్టైశ్వర్య సంపన్నుడు ఆయన కుర్చీ మీద కూర్చోబెట్టాడు కాళ్ళు కడిగాడు నీళ్ళు ఎత్తి మీద చల్లుకున్నాడు మరి అక్కడ కుచేలుడు భగవంతుడు కాదు కృష్ణుడే భగవంతుడు ఏమిటి అంటే మానవ భగవంతుడైనా సరే మానవ శరీరంతో అవతరించిన తర్వాత పెద్దంతరం చిన్నంతరం అనేది ఒకటి ఉంటుంది పాటించాలి మనకంటే స్థాయిలో ఏ పాడి గొప్పవాడు అని ఆలోచించకుండా మనకంటే ఒక్క ఏడాది పెద్దవాడైనా సరే వాళ్ళ పాదాలకు మనం నమస్కారం చేయాల్సిందే అని కృష్ణుడు చేసి చూపించాడు ఎందుకు ఇలా చేయాలండి అంటే ఇప్పుడు భగవంతుడికి ప్రదక్షిణం చేస్తే చాలా మంచిది అయితే ప్రదక్షిణం చేయాలి అంటే మనం పెట్టుకున్న విగ్రహాలకు ప్రదక్షిణం చేయగలం కానీ సాక్షాత్తుగా పరమాత్మకు చెయ్యలేం కానీ ప్రత్యక్ష దేవుడు ఒకడు ఉన్నాడు సూర్యనారాయణమూర్తి ఆయనకు కూడా ప్రదక్షిణం మనం చేయలేం ఎదురుగుండా నమస్కారం చేయి తూర్పు తిరిగి దండం పెట్టగలం కానీ మనం చెయ్యాలనే ప్రయత్నం లేకపోయినా మనం భూమి మీద ఉన్నాం గనక ఈ భూమి ఏడాదికోసారి సూర్యుడిని చుట్టి వస్తోంది కాబట్టి మనం ఎన్నేళ్ళు బతుకుతున్నామో అన్ని ప్రదక్షిణలు సూర్యుడికి మనం తెలియకుండా చేసేస్తున్నాం ఇప్పుడు మనకంటే ముందు పుట్టిన వాడు మనకన్నా ఎక్కువ ప్రదక్షిణ చేశాడు కదా పూర్వం కాశీకి వెళ్ళి వస్తే వాళ్ళ కాళ్ళకి దండం పెట్టమనేవారు అలాగా సూర్యుడికి మనకంటే ఎక్కువ ప్రదక్షిణలు చేసి మనకంటే ఎక్కువ పుణ్యం సంపాదించుకున్నాడు కనుక ఏమో మనం వచ్చే ఏడాది బతుకుంటామో లేదో అతనికంటే ఎక్కువ మనం చేయగలమో లేదో ఒకవేళ మనం బతుకున్నా అప్పటికి అతను మన కౌంటింగ్ కానీ అతని కౌంటింగ్ కూడా ఒక ఏడాది ఒక ప్రదక్షిణ పెరిగిపోతుందిగా కాబట్టి మనకంటే పెద్దవారైన వారికి కాళ్ళకు మ్రక్కమని చెప్పారు ఇది శ్రీకృష్ణుడు అతని వాడైనా సరే ఆ పని చేసి చూపించాడు కనుక మనందరికీ ఆదర్శమవుగా అప్రస్తుతానికి కూడా ప్రస్తుత సమాధానం చెప్పాం కదా ఇలాంటి విషయాలు తెలియాలి మరి అందుకోసం ప్రతిదీ మనం జోక్గా తీసి పడేయకూడదు అంటే ఈయన అప్పుడప్పుడు ఇలాంటి మంచి ప్రశ్నలు కూడా అడుగుతారని వాళ్ళ హీ ప్రూవ్డ్ హింసెల్ఫ్